హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ చేస్తున్నానండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మ్యాగీ. ఇలా వాటర్ లేకుండా చాలా ఇలా వెట్గా చేస్తే చాలా బాగా తింటారండి. సూప్ లాగా లేకుండా వాళ్ళకి టిఫిన్కి అయితే నేను మ్యాగీ చేసేసాను. నా టిఫిన్ వచ్చి ఇది కానీ పిల్లలదే అండి, కానీ నేను ఇష్టంగా తింటాను అందుకనేసి చాకోస్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తున్నానండి. వాళ్ళతో పాటే వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్ళాలి అందుకనేసి వాళ్ళకి మ్యాగీ చేశాను. నేను బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ నా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళు తినేశారు పిల్లలు అయితే. అలాగే వాళ్ళ స్కూల్ దగ్గర వదిలేసి నేను పార్క్ కూర్చానండి వాకింగ్కి. నేనైతే ఫ్రెష్ అప్ అయితే మార్నింగే అయిపోయాను. మార్నింగ్ అయిపోయి దీపం అంతా పెట్టుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చాను వాకింగ్కి. చూడండి, అక్కడ కనబడుతుంది కదా ఆ మొత్తం పార్కే అండి. ఈ పెద్ద రౌండ్ ఉంది కదా, చూడండి చూపిస్తాను. ఈ పెద్ద రౌండ్ ఉంది కదా, ఆ చివరి నుంచి ఈ చివరి ఈ రౌండ్ ఒక 7 టైమ్స్ వేస్తానండి నేనైతే. ఇప్పుడైతే గ్రీనరీ చాలా బాగుందండి, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. తర్వాత వచ్చి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత ముందు రోజు వరలక్ష్మి వ్రతం జరిగింది కదా, ఇంకా అమ్మవారిని తీసేస్తున్నాను. శనివారం ఈ వీడియో తీసింది శనివారం అండి, కాకపోతే నేను ఈరోజు మండే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న లైవ్కి వచ్చాను సండే, కాబట్టి నిన్న వీడియో ఏమీ పోస్ట్ చేయలేదు. ఫస్ట్ అమ్మవారికి హారతి ఇచ్చుకునేసి తర్వాత కుంకుమ గాజులు అలా పెట్టాం కదా, అవన్నీ మనం వేసుకునేసి తర్వాత కింద మనం బియ్యంతో పెట్టాం కదా, ఆ డబ్బాని ఒకసారి కదిలించుకోవాలండి. కదిలించుకున్న తర్వాత అమ్మవారిని తీసేయాలి. అలా మొత్తం ఇదంతా అమ్మవారిని తీసేస్తున్నాను. తీసేసి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ బియ్యం ఉంటాయి కదండి, మనం బియ్యం పెట్టాము అమ్మవారి కింద, ఆ బియ్యంని పొంగలు లేకపోతే ఏదైనా ప్రసాదాలుగా చేసి ఎవరికైనా పెట్టచ్చు, లేకపోతే మనమే తినేయచ్చండి. ఆ బియ్యంని మళ్ళా వాడుకోకూడదు. ముందు రోజు మనకి ఎంత పని ఉంటుందో తీసేసేటప్పుడు కానీ అంతే పని ఉంటుందండి. ఒక 1 అవర్ 1/2 అవర్ పట్టిపోతుంది ఇవన్నీ తీసి అన్నీ సర్దేసరికి. ఇలా అంతా తీసేస్తే కదా క్లీన్ చేసుకునే తర్వాత ఇంకా నేను ఈరోజు మునక్కాడ పప్పు సాంబార్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత కరివేపాకు, ఆవాలు, ఆనియన్, టమాటో ఇవన్నీ వేసి వేగిన తర్వాత మునక్కాడ వేసానండి. చాలా బాగుంటుంది సాంబార్ అయితే. ఇంకా తమిళనాడు సాంబార్ అంటే ఇంక చెప్పాలా, మరి చాలా బాగుంటుంది. సాంబార్ ఫేమస్ కదా తమిళనాడులో. ఇప్పుడు వేగిపోయిన తర్వాత పసుపు కారం వేసుకోవాలండి. ఆల్రెడీ నేను సాల్ట్ వేసేసాను టమాటా మరగడానికి. ఇదంతా ఒకసారి వేగనివ్వాలి. తర్వాత సాంబార్ పౌడర్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చండి. వేసుకొని ముందే నేను పప్పు ఉడికించి పెట్టుకున్నాను.
అప్పప్పు కొంచెం వాటర్ వేసేస్తే సరిపోతుంది. మునక్కాడ దీంట్లో వంకాయ వేసుకోవచ్చు, అలాగే ఆలుగడ్డ వేసుకోవచ్చు, అలాగే మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మ్యాంగోస్ కానీ వేసుకోవచ్చండి. పచ్చి మామిడికాయ చాలా బాగుంటుంది. సాంబార్కి అయితే ఇంకా పచ్చి మామిడికాయ చెప్పాలనా అండి, అది చాలా బాగుంటుంది. అంతే రెడీ అయిపోయింది. నేను 2 విజిల్స్ పెట్టేసి దించుకునేసాను. ఒకసారి నా స్టైల్లో పప్పు సాంబార్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. లంచ్కి పప్పు సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.